అండ్ మన ఆంధ్రప్రదేశ్ కే గర్వ కారణం. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారితో మన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అండ్ స్టార్ స్పోర్ట్స్ కి వారి ఒక ఎక్స్పర్ట్ కామెంటేటర్ ఈరోజు. అండ్ ఐపీఎల్ లో స్థానం సంపాదించిన మొట్టమొదటి కుర్రోడు అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్. సో 100% ఈరోజు మనం చాలా అండి, మన భారతదేశం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం గుర్తు తెచ్చుకోవాల్సిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిలో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మ్యాన్స్ అనేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో వారిని మీకు పరిచయం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ స్పోర్ట్స్ మ్యాన్తో మన స్పెషల్ ఎక్స్క్లూసివ్ షో ఈరోజు. సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? సార్ నేను మీకోసం డిఫరెంట్ గెటప్లో ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు, అఫ్కోర్స్ అలాగే తెలంగాణలో కూడా చాలామంది వీక్షిస్తున్నారు. అలా మనం మాట్లాడుకుంటే ఓవరాల్ ఇండియాలోనే మా వ్యూవర్షిప్ ఉంది. సో ఈరోజు రియల్గా చెప్పాలంటే మా అందరికీ కూడా గర్వకారణం సార్ మిమ్మల్ని చూస్తుంటే. వై? బికాజ్ ఫార్మర్ యూఆర్ అండ్ ఐపీఎల్ ప్లేయర్ అండ్ ఈరోజు లైక్ యువర్ ఎక్స్పర్ట్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ ఆల్సో. సో దట్ ఇట్స్ నాట్, ఇవన్నీ టాస్క్స్ అనేవి అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఎంత ఈజీగా కెమెరా ముందు మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను, అంత ఈజీ మీ లైఫ్ ఉండకపోయిండొచ్చు మేబీ. అంటే మీరు వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ జర్నీ ఫ్రమ్ యువర్ కెరియర్ సైడ్. సో ఐపీఎల్లో అసలు స్థానం ఏ రకంగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేశాను. బాగా పర్ఫామ్ చేసిన తర్వాత దే రికగ్నైజ్ మై పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ తర్వాత ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఐ జస్ట్ గాట్ ఎ ఛాన్స్ త్రూ డొమెస్టిక్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేశాను. ఓకే. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ క్రికెట్లో. సో ఐ గాట్ ఎ ఛాన్స్. ఓకే సార్. అండ్ సార్ వెన్ వీ కమ్ ఇన్ టు అవేర్నెస్ యాక్చువల్లీ లైక్ అంటే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే అంత అవేర్నెస్ లేదు ఆంధ్రప్రదేశ్లో. లైక్ యునో స్పోర్ట్స్ ఫ్యాన్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఫ్యాన్కి సంబంధించి. సో అటువంటి టైంలో మీరు లైక్ ఇది ఎంచుకున్న తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి ఐపీఎల్లో మీరు ఆ స్థానం సంపాదించుంటారు. సో ఆ విశేషాలు కూడా కొంచెం మా వాళ్ళకి చెప్పండి. బేసిక్గా ఫ్యామిలీస్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, చదువుకుంటే ఒక ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇంకొక అమెరికా పంపించాలి, ఈ థాట్లో ఉంటారు ఎక్కువగా పేరెంట్స్. ఒక స్పోర్ట్స్ అనేది ఒక కెరియర్గా ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ని బట్టి ఇది స్పోర్ట్స్ పెట్టారు అని అనిపిస్తుంది. అండ్ ఎందులో అయినా డూప్లికేట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ మెయిన్లీ స్పోర్ట్స్లో అయితే డూప్లికేట్ కాకుండా ఒరిజినల్స్ తీసుకోవాలనుకుంటాం. సో అది సూపర్గా ఉంది. నెక్స్ట్ అది కూడా మన సక్సెస్ కారణం అనుకోవచ్చు. ఎక్కడికో వెళ్తారో, మనకి వేరే జాబ్ వెళ్తారో అనుకునేది అది రాంగ్ థాట్. బేసిక్గా ఒకటండి, ఇప్పుడు బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఒక షూ నేను అన్ ఇయర్స్ ఆఫ్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఐ హవ్ సీన్ ఏ షూ వాడితే కంఫర్ట్ ఎలా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏదైతే మంచిది, ఒక జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు షూస్ పైన అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. చాలామంది చేసేది ఏంటంటే 1000 రూపాయల బూట్లు కావాలి, తక్కువలో బూట్లు కావాలంటారు. రోజు నడిచేది దానిపైన. ఎప్పుడైతే మీకు ఫీట్కి సరైన క్వశ్చన్ లేదో, ప్రాబ్లమ్ స్టార్ట్ విత్ యువర్ ఫీట్ అండి. ఒక మనిషికి స్టార్ట్ అయ్యేది బాడీ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయ్యేది పాదాల దగ్గర నుంచి మొదలవుతుంది. మనం నడిచే పాదాన్నే సరిగ్గా నడవకుండా హార్డ్ సర్ఫేస్ మీద ఉంటాం. మనం నడిచేది హార్డ్గా ఉంటుంది, అన్ని ట్రాక్స్ బాగుండవు, గ్రాస్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు. సో హార్డ్ ట్రాక్స్ మీద నడుస్తున్నప్పుడు హీల్కి ప్రెజర్ వచ్చి, హీల్ నుంచి కాఫ్ మజిల్కి స్టార్ట్ అయ్యి తర్వాత నీస్కి స్టార్ట్ అవుతుంది ప్రెజర్. సో ఎప్పుడైతే ప్రైస్ కొంచెం పెట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వాడతామో, ఆటోమేటిక్గా నీస్ మీద గాదాల పైన ప్రెజర్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా దే విల్ ఫీల్ కంఫర్టబుల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ అండి. మేము ఏంటంటే వీఆర్ జస్ట్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ దేర్ చాయిస్ ఏది కొనుక్కోవాలని, బట్ వీ విల్ ఎడ్యుకేట్ అండ్ వీ విల్ సెల్ ద ప్రొడక్ట్. లేదు సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే తక్కువ దాని గురించి చూసుకుంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టోర్స్, యూనో బాడీ పెయిన్స్ అవ్వచ్చు, నీ పెయిన్స్ అవ్వచ్చు ఆటోమేటిక్గా అండి. ఎప్పుడైతే నీస్ పైన ప్రెజర్ పడుతుందో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్స్ తర్వాత నీ సర్జరీలు వీటన్నిటి బదులు మొదట్లోనే మనం పాదాలను కేర్ తీసుకుంటే ఈ పరిస్థితి రాదు. ఓకే, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. సంధ్యా చాలా హ్యాపీగా ఉంది కదా. సో సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాం మా ఛానల్ తరపు నుంచి మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఛానల్ కూడా అండ్ వ్యూవర్స్ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సంధ్యా ఎలా ఫీల్ అవుతున్నాం? కళ్యాణ్ కృష్ణ గారి దగ్గరకు వచ్చాం అండ్ ఈరోజు స్పెషల్ షో చేసాం అండ్ వారి లక్ష్యం చూసావు కదా, స్పోర్ట్స్ జోన్. చాలామంది యంగ్స్టర్స్ని హీ వాంట్ టు మేక్ ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్స్గా తయారు చేద్దామనే ఒక మంచి ఆలోచనతో స్పోర్ట్స్ జోన్ కూడా పెట్టడం జరిగింది. ఒక చిన్న మాట అండి, వన్ థింగ్ ఫ్రమ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ మీ ఛానల్ తరఫు నుంచి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పేరెంట్స్ ప్లీజ్ ఎంకరేజ్ కిడ్స్ టు ప్లే స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఆడాలి,
స్పోర్ట్స్ ఆడితే నార్మల్గా స్కూల్లో కాలేజీలో కూర్చుని చదువుకునే పిల్లల కంటే ఒక స్పోర్ట్స్ ఆడుతున్న కిడ్ కానీ ఒక గ్రోనప్ కిడ్ కానీ వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది, ఒక డిసిప్లిన్ పెరుగుతారు, టైం సెన్స్ టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది. సో దేర్ ఆర్ చాలా ఛాన్సెస్, ఒక మీ యొక్క కిడ్స్ అందరూ ఒక మంచి డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ మీ ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యూవర్స్ అందరికీ, మేక్ పేరెంట్స్ అందరికీ ఎస్పెషల్లీ కిడ్స్ కూడా ఏంటంటే మీరు అందరూ అన్ని స్పోర్ట్స్ ఆడండి, పేరెంట్స్కి ఏంటంటే మీరు ఆడేటట్టు చెయ్యండి. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు యువర్ ఛానల్, టు ద వ్యూవర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క డెఫినెట్గా మీ సలహాని అండ్ మీ వాల్యుబుల్ వర్డ్స్ని డెఫినెట్గా పాటిస్తారు. వై బికాస్ మిమ్మల్ని చూస్తున్నారు ఎవ్రీబడి ఆన్ లైవ్లో, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత డెఫినెట్గా దే విల్ టేక్ ఇన్స్పిరేషన్. పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఒక జీవితం ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరే ఒక ఆదర్శం. సో చూసారు కదండి, కళ్యాణకృష్ణ గారికి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. సో 100% ఇన్స్పిరేషన్ పర్సన్ అండ్ ఇన్స్పైర్డ్ స్పోర్ట్స్ మ్యాన్. సో డెఫినెట్గా మనం కూడా ఆ రకంగా తయారవ్వాలి, మనం కూడా ఆయన్ని ఆదర్శంతో ముందుకెళ్ళాలి అని అంటే డెఫినెట్గా వారు చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ని తీసుకోవాలి. అలాగే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్లేటప్పుడు ఏవైతే మీకు ఈ యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఒక వాల్యుబుల్, అంటే లైక్ ఎక్కడ పడితే అక్కడ చీప్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి వెళ్తే దానికి సంబంధించి అవుట్పుట్ కూడా అదే రకంగా ఉంటుంది. సో ఎక్స్పర్ట్ ఈజ్ అన్ ఎక్స్పర్టైజ్. సో 100% ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పర్టైజ్ అండి. సో 100% మీకు సంబంధించిన ప్రతి ఒక్క దానికి కళ్యాణ్ కృష్ణ గారు గైడెన్స్తో కనుక ముందుకెళ్తే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడ నుంచి మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ని చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ విజయవాడ టైమ్స్. ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుగుతాం అంటే, అండ్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఆల్. అండ్ దిస్ సంధ్య, బాయ్.